అమ్మ మొదటి గురువుగా ఉంటే తండ్రి ఎన్నో తన ప్రవర్తనతో నేర్పిస్తూ ఉంటే ఇక చిన్నారులు గురువు దగ్గర వారి యొక్క పూర్తి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మధురమైన వినాలండి, పలక మీద ఓం నమః శివాయ అని రాయించండి పిల్లలు. అమ్మ మొదటి గురువుగా ఉంటే తండ్రి ఎన్నో తన ప్రవర్తనతో నేర్పిస్తూ ఉంటే ఇక చిన్నారులు గురువు దగ్గర వారి యొక్క పూర్తి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మధురమైన వినాలండి, పలక మీద ఓం నమః శివాయ అని రాయించండి పిల్లల చేత. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని రాయించిన తర్వాత ఓం సిద్ధం నమః, ఓం ఓం నమః శివాయ అని రాయించండి. ఓం నమః శివాయ పిల్లల చేత కూడా చెప్పించండి. ఓం సిద్ధం నమః, ఓం ఓం నమః శివాయ అని రాయించండి. ఓం నమః శివాయ పిల్లల చేత కూడా చెప్పించండి. ఓం నమః శివాయ మీరంటూ పిల్లల చేత అనిపిస్తూ రాయండి. ఓం నమః శివాయ అలాగా మూడు సార్లు దిద్దండి, దాని మీద మూడు సార్లు దిద్దండి అమ్మా. ఒకసారి రాసిన తర్వాత దిద్దండి దాన్ని. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ మీరు అనండి, పిల్లల చేత అనిపించండి కూడా. పలక బలపం మీద దిద్దిస్తున్నటువంటి వారంతా కూడా దేవే సరస్వతి శూన్యం నుంచి ఆకాశానికి ఎదిగినటువంటి వారే. నామ విద్యవదో శ్రీ మహా సరస్వత్యై నమః. ఓం నమః శివాయ అంటూ రాయండి, మూడు సార్లు దిద్దండి దాని మీద. ఓం ధ్రువం దే రాజా వరుణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రుమోం శాఖ మాతీల వారు వారందరికీ మిఠాయిలు పట్టుకుని సంసిద్ధంగా ఉన్నారు. ఇక్కడ పలక మీద కొంతమంది కవర్లు పీకట్లేదమ్మా, కవర్లు తీస్తే బాగా రాయగలుగుతారు. పలక మీద కవర్లు తొలగించండి. ఓం నమః శివాయ మూడు సార్లు దిద్దండి. హోంశాఖ మాతీల వారు చిన్నారులకు ఎప్పుడో కాదు ఉద్యోగాలు వచ్చేది, ఇప్పుడే మధురమైన మిఠాయిలు పంచుతానంటూ సంసిద్ధంగా ఉంచుకున్నారు. ఆ చిన్నారులంతా కూడా ఎటువంటి బెరుకు భయం లేకుండా అబ్బా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా నేను అక్షరాలు దిద్దుతున్నాను అనే విషయం కూడా తెలియకుండానే ఒక బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేటువంటి బీజాలు ఇప్పుడు బీజాక్షరాలుగా లిఖించబడ్డాయి ఆ పలకల మీద. వారికి చక్కటి ఆశీస్సులు ప్రేమతో అందిస్తూ ఉన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బిందువు బిందువు కలిస్తే మహాసింధువుగా మారుతుంది, అక్షరం అక్షరం నేర్చుకుంటూ మహా గొప్ప వ్యక్తిగా వీళ్ళు ఎదుగుతారు. మరి వారికి శతమానం భవతి విద్యా ప్రాప్తి రస్తు, ఘనమైనటువంటి పరిస్థితులకు వాళ్ళు ఎదగాలనేటువంటి సంకల్పంతో వారికి ఆశీస్సులు అందిస్తున్నారు. ఆయుష్మాన్ భవ విద్యా లభతే అంటూ వారికి అందిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి మనందరం కరతాళధ్వములతో వారికి శుభాభినందనలు తెలియచేద్దాం. ఈ చక్కటి కార్యక్రమంలో గౌరవ ఇప్పుడు విద్యాభ్యాసం జరిగినటువంటి పిల్లలందరికీ ధన్యవాదాలు సార్. మీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కారణం ఏమిటంటే ఈరోజు నాకు మనసుకు అన్నిటికన్నా నచ్చిన కార్యక్రమం ఈరోజు నేను చేస్తా ఉన్నాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది.
ఇవాళ నా ఆశ, నా కోరిక ఒక్కటే, పిల్లలు బడికి పోవాలి, బడుల నుంచి కాలేజీలకు వెళ్ళాలి, కాలేజీ నుంచి వాళ్ళు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఆ చదువుల కోసం ఏ తల్లి తండ్రి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రానే రాకూడదు అన్నదే నా ఆశ. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను చూశా, పిల్లల్ని ఇంజనీరింగ్గా చదివించాలని, ఆ చదువుల కోసం అయ్యే ఖర్చులు భరించలేక పిల్లలు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు కూడా నా కళ్ళారా చూశా. ఈ వ్యవస్థలోకి సంపూర్ణమైన మార్పులు తీసుకొని వస్తాను అని చెప్పి దృఢ సంకల్పంతో ఆ రోజు నేను చెప్పా. ప్రతి తల్లికి నేను మాటిచ్చా, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు నేను మాటిచ్చా, మీ పిల్లల చదువును ఇకపై నేను చూసుకుంటాను అని చెప్పి మాటిచ్చా. ఈరోజు మరోవైపున చూస్తే ప్రైవేట్ రంగంలో స్కూళ్లను ప్రోత్సహించేందుకు గవర్నమెంట్ రంగంలో ఉన్న స్కూళ్లన్నీ కూడా పూర్తిగా నీరు కారుస్తూ ఉన్న పరిస్థితులు. ప్రైవేట్ రంగంలో చూస్తే, స్కూళ్ళు చూస్తే ఫీజులు షాక్ కొట్టే విధంగా ఉన్నాయి. నారాయణ స్కూళ్ళు అంటారు, చైతన్య స్కూళ్ళు అంటారు. గ్రామ స్థాయిలో కూడా ఈ నారాయణ స్కూళ్ళను తీసుకొని పోవాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్న పరిస్థితులు. ఫీజులు చూస్తే అక్కడ ఎల్కేజీ చదివించాలన్నా కూడా కనీసం 20,000 రూపాయలు పైచిలకు ఫీజులు అడుగుతూ ఉన్నారు. కొన్ని స్కూళ్ళల్లో అయితే నా కళ్ళ ఎదుటనే 40,000 రూపాయలు అడుగుతూ ఉన్న పరిస్థితులు కూడా చూశా. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పుడు మన పిల్లలు చదివించాలి అని అంటే నిజంగా అది కష్టపడాల్సిన పరిస్థితిలోకి తల్లిదండ్రులు పోతూ ఉన్న పరిస్థితులు. ఇవన్నీ కూడా నేను మీకు మాటిస్తూ ఉన్నాను, ఇవన్నీ కూడా మార్చేస్తాను అని చెప్పి మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తూ ఉన్నాను. నేను ఇక్కడికి రాకమునుపు రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రివ్యూలో నేను అడిగా, ప్రతి స్కూలును కూడా ఇవాళ స్కూళ్ళు ఎలా ఉన్నాయి అన్నది ఫోటోలు తీయండి అని చెప్పి నేను ప్రతి స్కూలు ఫోటోలు నాకు కావాలి అని అడిగా. నా దగ్గర మున్సిపల్ కమిషనర్ గారు నా దగ్గరికి ఆ రివ్యూ మీటింగ్లో వచ్చారు, ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు నా దగ్గరికి ఆ రోజు రివ్యూ మీటింగ్లో ఉన్నారు. ప్రతి స్కూలుకు సంబంధించి దాదాపుగా రాష్ట్రంలో 40,000 పైచిలుకు స్కూళ్ళు ఉన్నాయి. ప్రతి స్కూలు ఫోటో తీయండి అని అడిగా. ప్రతి స్కూలు ఫోటో తీసిన తర్వాత స్కూళ్ళు ఎలా ఉన్నాయి అని చెప్పి ఈరోజు ఆ ఫోటోలు చూపిస్తాను. 2 సంవత్సరాలు నేను టైం అడుగుతా ఉన్నాను. ఈ 2 సంవత్సరాలలో స్కూళ్ళ ఫోటోలు మళ్ళీ మీకు తిరిగి చూపిస్తాను. మార్పు చేసిన తర్వాత ఆ స్కూళ్ళ ఫోటోలు మళ్ళీ మీకు అందరికీ కూడా తిరిగి చూపిస్తాను. స్కూళ్ళల్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో, బాత్రూముల దగ్గర నుంచి, నీళ్ల దగ్గర నుంచి, స్కూళ్ళల్లో ఉన్న ఫర్నిచర్ దగ్గర నుంచి, ఫ్యాన్ల దగ్గర నుంచి, కంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి, చివరికి స్కూళ్ళకు సంబంధించిన ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనిని కూడా ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం కూడా తగ్గకుండా పూర్తిగా స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా క్రియేట్ చేసి చూపిస్తాను అని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాను. ఇవాళ ప్రతి స్కూలు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావాలి. ఇవాళ మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, మన పిల్లలను రేపొద్దున భారతదేశానికి, భారతదేశంలో మన పిల్లలు పోటీ పడే పరిస్థితిలోకి రావాలి. అది జరగాలి అని అంటే ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావాల్సిందే. ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తాం. ప్రతి స్కూల్లోనూ తెలుగు సబ్జెక్టును
కంపల్సరీగా కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను. ఈరోజు ఈ చదువుల విప్లవాన్ని తీసుకొస్తూ ఇవన్నీ కూడా రేపు పొద్దున జరగబోతా ఉన్న పరిణామాలని చెప్పి మీ అందరికీ కూడా చెబుతూ ప్రతి స్కూలు కూడా మంచి స్కూలుగా తీర్చిదిద్దబోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఏ తల్లి ఏ తండ్రి కూడా అవస్థ పడకోకుండా చేస్తాను అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. కాబట్టి జనవరి 26వ తారీఖున ఒక పండుగ దినంగా దాన్ని తీర్చిదిద్ది ఆ పండుగ దినం రోజున అక్షరాల ప్రతి తల్లికి ఒక అన్నగా నేను తోడుగా ఉంటున్నాను ఉండబోతున్నాను అని చెప్పి చెప్తున్నాను. కాబట్టి మీ పిల్లలను ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను అభ్యర్థిస్తా ఉన్నాను, రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లికి రాష్ట్రంలో ఉన్న ప్రతి తండ్రిని ఈరోజు నేను అభ్యర్థిస్తున్నాను, మీ పిల్లలను బడులకు పంపించండి అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. మీ పిల్లలను బడికి పంపించండి, నేనున్నాను, ఆ పిల్లలకు మామగా నేనున్నాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాను. ప్రతి చెల్లికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను.